ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. బడ్జెట్ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. చాలా సంతోషం. కరోనా నేపథ్యంలో కూడా దేశంలో ఒకవైపు ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న తరుణంలోనే కరోనా విపత్తు మన మీద వచ్చి పడింది. అయినప్పటికీ కూడా కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడి పురోగమిస్తున్నటువంటి రాష్ట్రంగా ఇలా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది, అది రుజువు చేసుకున్నది. దానికి తార్కాణమే ఇవాళ ప్రవేశపెట్టినటువంటి మన బడ్జెట్ యొక్క మొత్తం 2,30,825,96 రూపాయల అంచనాలని ఇవాళ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, ఆర్థిక మంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి వ్యవసాయ శాఖకు మొత్తం 25,000 కోట్ల రూపాయల ప్రతిపాదనల్ని ఈ బడ్జెట్లో చూపడం జరిగింది. ఇందులో ఈసారి గత సంవత్సరం లేనిది, గత సంవత్సరం కొనసాగుతున్నది, ఈసారి అదనంగా పెట్టినటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు వ్యవసాయ యాంత్రికీకరణ కోసం, వ్యవసాయంలో యంత్ర సామాగ్రిని ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతాంగానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో యాంత్రీకరణ కోసం 1,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదెంతో సంతోషం. అదేవిధంగా 5,225 కోట్ల రూపాయలని రుణమాఫీ కోసం కేటాయించడం జరిగింది. ఈ రెండు ప్రధానమైనటువంటివి. రైతు బంధు కోసం 14,500 కోట్లు కొనసాగుతున్న కార్యక్రమం, 1,200 కోట్లు రైతు బీమా కోసం. ఇవి కాక రాష్ట్రంలో విస్తారంగా ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని చెప్పి దాదాపు 8 లక్షల పైచిలిక ఎకరాల్లో రాబోయేటువంటి 3-4 ఏళ్లలో ఆయిల్ పామ్ను విస్తరించాలని చెప్పి అందుకు ప్రోత్సాహంగా ప్రతి ఎకరాకు సుమారుగా 30,000 రూపాయలు రైతాంగానికి సబ్సిడీ ఇచ్చి ఇంకా అదనంగా అవసరమైనటువంటి పెట్టుబడిని బ్యాంకులతో సమీకరణ చేసి రైతులకు మ్యాచ్ చేసి ఇచ్చి పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ను ప్రోత్సహించడం కోసం, ఆయిల్ పామ్ మీద సబ్సిడీ కోసం కూడా ఎకరాకు 30,000 చొప్పున దాన్ని కూడా ఇవాళ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది తెలంగాణ రైతాంగం చాలా సంతోషపడేటువంటి విషయం, మనందరికీ ఆనందదాయకం. రైతన్నలకు ఇప్పటికే సాగునీటి అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి 16,000 కోట్లకు అదనంగా బడ్జెట్ ఇతర సంస్థల నుంచి సమీకరించుకునేటువంటి రుణాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అన్ని కలిపితే ఉచిత విద్యుత్ మీద 10,500 కోట్ల రూపాయలు ఉంది. ఈ రకంగా ఒక్క వ్యవసాయ రంగానికి సాగునీళ్లు, వ్యవసాయము, అదేవిధంగా నీటి వనరుల కల్పన, వీటన్నింటి కోసం ఉద్దేశించినటువంటిది చాలా భారీగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలా సంతోషంగా